బాబు గారి గురించి మాట్లాడేది, లోకేష్ బాబు గారికి నీకు నాకు నాకు లోకార్పణ చూడటువంటి తేడా ఉంది. మీ సీఎంఏ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారిని కూడా చేద్దాం అనుకుంటే ఏముంటుంది అక్కడ? అవినీతికి ఆమెను దూరంలో ఉండే మనుషురాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. నీతికి దగ్గరగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు. మీ జగన్మోహన్ రెడ్డి, గుండనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమెను దూరంలో ఉంటారు, అవినీతికి అవినీతిని వాటేసుకుంటారు. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? విజయసాయి, కాబట్టి మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు అపవిత్రం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. మీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అదే మనం ఇలా ఎందుకు చేశారు అన్న ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళకి మీడియా ముందుకు వచ్చాడు. నేను వచ్చాడు గేట్లో చూసాం, 3 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ పెట్టండి, మామూలుగా అయితే చూడలే. క్షవరం అయిన తర్వాత ఎవరో తెలిసిందండ, ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు నిధులు చెప్పారు. మొత్తం ఇప్పుడు బోడుగుండు అయింది, దీనికి క్షవరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి బోడుగుండు కొట్టారు ప్రజలు, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడి చేసినా ముందు మీడియా ముందు వచ్చి చెప్తాడు. ఆయన నీకు మీడియా ఉన్నాడక్కలేదే, ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము కంటా బలంగా చెప్పగలం, ఇది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ గురించి మేము చెప్పే అర్హత మాకుంది. నువ్వు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురించి మీద సీనియర్లు గురుకున్నారు, జగన్గా ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ విజయసాయిరెడ్డి సార్ నేను ఉదయభాను వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు విజయసాయిరెడ్డి? వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడ లేకుండా అంది రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు. అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్తావండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా విజయసాయి, నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు, ఇక మీ కథ ముగిసిపోయింది. మీ గేట్ ఎత్తితే మీ 11 మంది ఎమ్మెల్యేలంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలోకే వస్తారు. కానీ మేము రానివ్వం, మేము రానివ్వం. ఇందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ, కాబట్టి మేము రానివ్వం.